అనుబంధాలు. శారీరక మానసిక బలాలను మించింది ప్రేమ బంధం. తల్లి, తండ్రి, సోదరులు, జీవితాంతం కలిసి ఉండే భార్యాభర్తలు, ఈ బంధాలే అనురాగపు అనుబంధాలు. అమ్మ తొలిదేవత, మొదటి గురువు. అమ్మధనం విశ్వమంతా వ్యాపించి అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. క్షమ, సహనం, ప్రేమ కలగలిసిన అమృత కలశం అమ్మ. అమ్మ పొట్టలో బీజమై పిండమై శిశువుగా అంగ ప్రత్యంగాలు రూపుదిద్దుకున్న ప్రతి జీవికి అమ్మ ఉదరం మూలస్థానం. తన సంతానం ఇష్టాయిష్టాలు, ఆశా నిరాశలు, జయాపజయాలను తల్లి మాత్రమే అర్థం చేసుకుంటుంది. అమ్మ ఆశీస్సులు జీవితాంతం వెంట ఉంటాయి. అమ్మ ప్రేమకు ప్రతిరూపమైతే నాన్న ఒక బాధ్యత. తన ప్రేమను చూపు ద్వారా ప్రకటించే మౌనముని. ప్రతి క్షణం ధైర్యం చెప్పడానికి వెన్నుతడుతూ, చిరునవ్వు నవ్వుతూ గొప్ప బలాన్ని చేకూరుస్తాడు. సంతానంలో తన ప్రతిరూపం చూసుకుని లోపల మురిసిపోతాడు. ఒక తల్లి పేగు పంచుకుని పుట్టిన తోబుట్టువులు ఒకే దారంతో కట్టిన పూమాలలోని పుష్పాల మాదిరిగా ప్రేమసూత్రంతో ఉంటే అదే నిజమైన బలం. సోదరుల వాత్సల్య బంధానికి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ప్రతినిధులు. త్యాగం, ప్రేమ, క్షమ, గౌరవం కలిగిన రక్త సంబంధం అది. పవిత్ర మంగళసూత్రంతో ముడిపడిన దాంపత్య బంధం జీవితాంతం పెనవేసుకునే ప్రేమ బంధం. కష్టం, సుఖం, ఆనందం, అనురాగం, నీళ్లు, పాలవలే కలిసిపోయే సారూప్యం. 10 మందిలో మసలుతున్న ఒకరి మనసులో మరి ఒకరు కలిసి ఉంటారు. అది అర్ధనారీశ్వర తత్వం. బరువు బాధ్యతలు పంచుకుంటూ సంసారం ఆనందమయంగా తీర్చిదిద్దుకునే జంట చూడముచ్చటైనది. తాము కలలు కన్న సంసార జీవితాన్ని చివరి వరకు సాకారం చేసుకోవడం దంపతులకు నిజమైన వ్రతదీక్ష. వియోగం కలిగినా అనుక్షణం ఒకరి స్మృతిలో మరొకరు జీవించిన సీతారాములదే ఆదర్శ దాంపత్య బంధం. మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులను కలిగి ఉండడం గొప్ప అదృష్టం. బాధ, సంతోషం అన్నీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మిత్రులు. ఋగ్వేదంలోని మిత్ర సూక్తం మిత్రుల మధ్య ఉండే అనుబంధాన్ని వివరిస్తుంది. బంధువులను భగవంతుడు ఇస్తాడు, కానీ స్నేహితులను మనమే ఎన్నుకోవాలి అని పెద్దలు చెబుతారు. సజ్జన సాహచర్యం మంచివాడిగా, దుర్జన స్నేహం చెడుగా మారుస్తుంది. శ్రీరామ సుగ్రీవులు, శ్రీకృష్ణ కుచేలురు మైత్రీ బంధానికి ప్రతీకలు. తల్లి జిజియాబాయి పెంపకం శివాజీని వీరుడిగా మార్చింది. మార్కండేయుడికి బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు. చిన్న వయసులోనే మరణిస్తాడని తెలిసిన కుంగిపోని మృకండ మహర్షి కుమారుడికి శివారాధన నేర్పి భగవంతుడి పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగించాడు. అధైర్యానికి లోను కాకుండా ఆత్మబలం అందించాడు. శివుడే స్వయంగా వచ్చి యముణ్ణి వారించి మార్కండేయుడికి చిరంజీవిగా వరాన్ని ప్రసాదించాడు. తండ్రి తన సంతానం విజయానికి బాటలు వేస్తాడని ఈ పురాణ కథ చెబుతుంది. కుటుంబ సామాజిక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన భగవంతుడు కలిసిమెలిసి జీవించాలనే మానవతా విలువలను వివిధ ఉపనిషత్తుల ద్వారా అందించాడు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేదే ఆధునిక మహావాక్యం. దాన్ని కొనసాగించినప్పుడే భారతీయ ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అందరినీ కలుపుకుని పోయే మన అనుబంధాలే నిజమైన బలం, బలగం.